తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ రెండు కుమ్మక్కాయ చంద్రబాబు చెప్పినట్టు ఆడుతున్నారని అనడంపై వైఎస్ఆర్సీపీ నాయకులకు తగదని రాజకీయాలలో కక్షపూరిత రాజకీయాలు చేయరాదని ఎటువంటి వారినైనా చట్టపరంగా శిక్షించాలని జనసేన నాయకులు బోడపాటి శివదత్ తెలియజేశారు. అదే రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా అందరికీ తెలుసునే. ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము ప్రశ్నించడానికి జనసేన పార్టీ నుంచి మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటి మీద మేము ప్రశ్నిస్తున్నాము. అయితే రీసెంట్గా మీకు తెలిసిందే మరి ఈ అరెస్టుల పర్వం జరుగుతుంది. మేము మా పార్టీ ఒకటే చెప్తుంది, మీరందరూ ఏంటంటే తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ కలిసిపోయిందని లేకపోతే తెలుగుదేశం పార్టీ వాయిస్ని జనసేన పార్టీ వినిపిస్తుందని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు చెప్పినట్టు ఆడుతున్నారని ఇది కరెక్ట్ కాదండి. రీసెంట్గా వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ రఘురామరాజు గారు వచ్చారు, ఆయన చెప్తున్నారు కదా భీమవరంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటైపోయి ఎమ్మెల్యే ఓటింగ్ పూర్తిగా వైసీపీకి పడేటట్టు ప్లాన్ చేసుకున్నారు. అంటే ఎవరు ఎవరికి తొత్తుగా పనిచేశారన్నది ఇక్కడ మీకు అర్థం కావాలి. మా పార్టీలో ఉన్న వాళ్ళ మనుషులు చెప్పింది కాదు ఇది, లేకపోతే అధికారంలో ఉండి మీరు గెలిపించుకున్న మీ ఎంపీ రఘురామరాజు గారు ఈరోజు మా అందరికీ చెప్పింది ఏంటంటే ప్రజలకు తెలియజేస్తుందంటే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కుమ్మక్కయ్యి ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేని గెలిపించుకోవడం కోసం భీమవరంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మీరు వేసిన కుట్ర పూర్తమైన ప్లాన్ ఈరోజు బయటపడడం చాలా మీ యొక్క చర్యలు చూసి సిగ్గుపడాల్సిన రోజు అని చెప్పి చెప్తున్నాను. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినందుకు మేము ఒకటి చెప్పాం, నిజ నిజాలని పబ్లిక్కి తెలియచేయండి, న్యాయపరంగా ఏమున్నా సరే తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా శిక్షకు అర్హులు అని చెప్పారు. అంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి మేము ఒత్తాసు పలికినట్టు లేకపోతే తెలుగుదేశం పార్టీ చుట్టూ మేము తిరిగినట్టు మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇక్కడ ప్రజలకు తెలుస్తుంది, మీరు ఇన్నాళ్ళు దాచిపెట్టిన నిజాలు తెలుస్తున్నాయి. వైసీపీ తెలుగుదేశం ఒకటయ్యి మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని అటు భీమవరంలో కానీ ఇటు గాజువాకలో కానీ ఓడించడానికి మీరు చేసిన కుట్ర విరుద్ధ చర్యలు ఈరోజు బయటపడుతుంటే చాలా సిగ్గుగా ఉంది. ఈ ప్రజాస్వామ్యం ఏమైపోయింది? ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం, ఆ ఓటు విలువలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఈ ఓటు హక్కు విలువలు ఎంతవరకు దిగజారిపోతున్నాయి అన్నదని చెప్పి జనసేన తరఫున మిమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మరీ మరీ చెప్తున్నాను. మీ అందరికీ మేము ఒకటే చెప్పేది, శిక్షించండి, తప్పు ఎవరు చేసినా సరే శిక్షకు అర్హులు, లా ప్రకారంగా చట్ట ప్రకారంగా ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు వేసి తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా శిక్షించండి.